ఒక మాట అన్నారు, ఇన్సైడర్ ట్రేడింగ్ ఇక్కడ జనవరి నుంచి జూన్ వరకు వీళ్ళు కొనేసుకున్నారు దుర్మార్గంగా, ఆ తర్వాత అనౌన్స్ చేశారు అనేటువంటిది. అది ఎట్లా సాధ్యమైంది? వాళ్ళు ముందు చెప్పకుండా ఇట్లా చేశారు. ఇప్పుడు మీరు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అర్జెంటుగా వైజాగ్కి కర్నూలు పోయి భూములు కొనుక్కోండి, నాట్ ఓన్లీ వైజాగ్ వైసీపీ వాళ్ళు అందరికీ వదిలేసినట్టే, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవచ్చు భూములు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ రాజధాని ప్రాంతాన్ని వాళ్ళంతా వాళ్ళే డిసైడ్ చేసేసుకుని ముందే నూజివీడని చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఏఎస్ రావు నాగేశ్వర రావు గారి కమిటీ, వాళ్ళు నారాయణ గారి కమిటీ, ఇక్కడ కమిటీలు అనేది అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే పబ్లిక్తో సంబంధం లేని కమిటీలు, వీళ్ళెవరు కూడా వాళ్ళకి తెలిసిన పబ్లిక్తో మాట్లాడొస్తారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఏమన్నా ఊరూరో జిల్లా జిల్లా సమావేశం పెడితే, నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఒక విధి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలు, కమిటీలు కాదు. ఎక్కడ ఏ స్పేస్ ఉంది? ఇప్పుడు మీ ప్రశాంత్ కిషోర్ గారు ఏంటి, ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరిని ఎంపిక చేశాడా ఎన్నికల్లో? ఒక మాట, ఆయన డేటా పట్టుకొచ్చాడు, ఎక్కడ ఏ కులపోళ్ళు ఉన్నారు, ఏ అభిప్రాయంతో ఉన్నారు, ఆ డేటా అంతా పట్టుకొస్తే మీరు అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు దానికి అనుగుణంగా. అట్లాగే కమిటీ వాళ్ళ దగ్గర డేటా తీసుకోవాలి, కానీ కమిటీ వాళ్ళు రాజధానిని డిసైడ్ చేసేది ఏంటండి? సార్ కమిటీ వాళ్ళు రాజధాని డిసైడ్ చేయడం కదా సార్, ఎక్కడెక్కడ ఏముండాలని చెప్పి కమిటీలో శివరామకృష్ణ కమిటీ ఉంది, శివరామకృష్ణ కమిటీ ఏమని డిసైడ్ చేసింది? రాజధాని కోసమే వేసిన, రాజధాని కోసం ప్రత్యేకంగా ఆయన 13 జిల్లాలు తిరిగి ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఆయన ఇచ్చిన రిపోర్ట్లో మీరు 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టు 3 రాజధానులు ఉండటంలో కూడా తప్పులేదని కూడా ఆయన రిపోర్ట్లో ఉంది. శ్రీకృష్ణ కమిటీ అయితే 5 ఉండాలని కూడా చెప్పి, అంటే శివరామకృష్ణ కమిటీ మనం తీసుకున్న రాజధాని కోసం. నేను అనేది ఎవరు కావాల్సింది, వాళ్ళు కన్వీనియన్స్ కదా, ఎవరన్నా బుర్ర బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఓ స్పష్టతో. ఇప్పుడు నేను అడుగుతున్నది ఇక్కడ ఏది, మనం ఇప్పుడు ఏ ఊరు, దక్షిణ ఆఫ్రికా అది ఏమన్నా దేశమా రాష్ట్రమా? ఆంధ్రప్రదేశ్ ఆయనేమో సింగపూర్ ఆయన ఒకసారి సింగపూర్ తెచ్చాడు, ఒకసారి జపాన్ తెచ్చారు, ఇప్పుడు మీరు దక్షిణాఫ్రికాను సోమాలియా కూడా తీసుకురండి. ఎందుకు? నెక్స్ట్ అదే కదా మిగిలేదు. మీరు కాస్తే గారు సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయని ప్రస్తావన, కానీ అలానే మంది ఉండాలని దేశానికి రాజధానులు రాష్ట్రం తట్ట పోలుస్తారు. భారతదేశంలో ఏ రాష్ట్రానికి 3 రాజధానులు ఉన్నాయో చెప్పండి. సార్ ఇప్పుడు హైకోర్టు ఒక చోట ఉంటుంది, హైకోర్టు అదే విధంగా రాజధాని ఒక ప్రాంతంలో ఉంటుంది, పరిపాలన ఒక చోట నుంచి, హైకోర్టు ఒక చోట నుంచి, మనకు ఆల్రెడీ గుజరాత్ లో హైకోర్టుకి సంబంధించి వేరే చోట పెట్టేదాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయట్లేదు. అసెంబ్లీ సెక్రటేరియట్ విడివిడిగా ఉండటం అనేటువంటిది మొట్టమొదటి విచిత్ర ప్రయోగం అది. సార్ ఇప్పుడు అసెంబ్లీ వేరు, హైకోర్టు అసెంబ్లీ హైకోర్టు వేరు, వేరు అసెంబ్లీ సెక్రటేరియట్ నేను అంటాను. సార్ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు, కానీ ఇప్పుడు సచివాలయాన్ని అక్కడే పెడుతున్నాం అని కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అదే. మీరందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతారు, మాకు తెలుగు అలా కాదు. ఒక్క మాట వినండి వెంకటరెడ్డి గారు, ఒక్క మాట వినండి, ఒక్క మాట వినండి. మా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ప్రస్తుతానికి, మీరు భవిష్యత్తులో ఇంగ్లీష్ లో అందరికీ భవిష్యత్తులో మీరు ఇంగ్లీష్ మీడియం చదివాక ఇంగ్లీష్ లో చెప్పండి, ఇంగ్లీష్ మీడియం అందరిని చదివించాక. ప్రస్తుతం భారతదేశ తెలుగులో మా అందరికి తెలుగులో తెలిసింది ఏంటంటే కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, శాసన నిర్మాణ శాఖ. శాసన నిర్మాణ శాఖను లెజిస్లేటివ్ అంటాం, అంటే అసెంబ్లీ అంటాం. కార్యనిర్వాహక శాఖను ఎగ్జిక్యూటివ్ ఆర్ అడ్మినిస్ట్రేషన్, న్యాయశాఖ జ్యుడిషియరీ అంటాం. మీరు చెప్పిన క్యాపిటల్స్ 3 గారు, ఎగ్జిక్యూటివ్ వేరేసింది కాదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అక్కడ ఉండొచ్చు, అదే విధంగా హైకోర్టు మోరల్ ఒక మాట వినండి. మీ మోరల్ క్వశ్చన్ అడుగుతున్నటువంటి పాయింట్ ఏంటంటే మొరాలిటీస్ కి సంబంధించి రేపు పొద్దున పరీక్ష పెట్టబోతూ ఆ పరీక్షలో ఏ ఉండొచ్చు అని చెప్పి పేపర్ రాసినోడే చెప్తే ఇంకేముంటదండి? సరే అక్కడ అసెంబ్లీలో రాజధానికి సంబంధించి డిస్కషన్ వచ్చినప్పుడు ఆ సందర్భించిన ప్రస్తావ ఏదైతే ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించినప్పుడు ఈ 3 రాజధానులుగా 3 ప్రాంతాలు ఉండొచ్చేమో, ఈ విధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఉండొచ్చేమో అని చెప్పారు, కానీ ఇది ఫైనల్ చేస్తున్నాం. సోమాలియా అయితే చెయ్యరు కదా సార్? ఒక్క నిమిషం అండి. నడింపల్లి సీతారామరాజు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే సీతారామరాజు గారు, ఏమంటారు దక్షిణాఫ్రికాకి 3 ఉన్నాయి కాబట్టి ఆంధ్రాకి 3 ఉంటే తప్పేంటని అడుగుతున్నారు, అలాగే 3 ప్రాంతాలకి అభివృద్ధి చేయడం కోసం 3 రాజధానులు అంటున్నారు, ఏమంటారు? నేను దక్షిణాఫ్రికాకి దానికి చెప్పకుండా ఇంకా ఏ ఏ దేశాల్లో రాజధాని ఎలా మారిపోయినాయి ఒక విషయం చెప్తాను, గుర్తు చేయాలి. చెప్పండి చెప్పండి.
ఎందుకంటే అమెరికన్ లిబరేషన్ మూమెంట్ వచ్చిన తర్వాత దానికి ముందు ఇప్పుడున్నట్టు వాషింగ్టన్ వాళ్ళ క్యాపిటల్ కాదండి, ముందు ఫిలడెల్ఫియా పెట్టారు, అలా మార్చుకుంటూ వచ్చారు. తర్వాత అయిన తర్వాత మేరీల్యాండ్ అండ్ వర్జీనియా అని రెండాట్లో ఉన్నటువంటి కొంత పార్ట్ ఆఫ్ దట్ ల్యాండ్ తీసుకుని వాషింగ్టన్ డీసీ కట్టారు. ఆయన వాషింగ్టన్ జార్జ్ వాషింగ్టన్ పేరు పెడుతూ దానికి దాన్ని అమెరికా క్యాపిటల్గా చేసుకున్నారు. వారు అన్నట్టుగా దక్షిణ ఆఫ్రికాలో అక్కడ చాలా పెద్ద మూమెంట్స్ జరిగినాయి. కేప్ టౌన్ కానీ లేకపోతే ఇతరత్ర ఉన్న చోట్ల కానీ గాంధీ గారి టైం నుంచి మూమెంట్స్ జరిగినాయి. హలో చెప్పండి చెప్పండి. సీతారామరాజు గారు అందుచేతం ఒక్క దక్షిణాసియాలు తీసుకోవటం అనేది అవివేకం అండి. ఎందుకంటే 250 దేశాలు ఉన్నాయి. అలాగే బెర్లిన్ అండ్ బాన్ విట్లర్ టైంలో విడిపోయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ బెర్లిన్లో వాళ్ళు క్యాపిటల్గా చేసుకుంటే వాళ్ళకి చాలా ఇన్కన్వీనియన్స్గా ఉందని అంచేత మళ్ళీ బాన్ని తీసేసి బెర్లిన్ ఒరిజినల్ క్యాపిటల్ వాళ్ళకి జర్మనీకి అలా చేశారు అది. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ కాంపోజిట్ స్టేట్గా ఉన్నప్పుడు మనకి ఏంటంటే మనకు ఉన్నటువంటి రాజధాని ఏదైతే ఉన్నదో మనకు క్యాపిటల్ లేదు. అప్పుడు మనకి మొత్తం తిరువాన్కూరి అన్నీ కలిపి ఉన్నటువంటి ఆ ఎస్టేట్ ఏదైతే ఉన్నదో మద్రాసు పరిగణాలకు అన్నీ కలిపి మన ఆంధ్రప్రదేశ్ అక్కడ ఉండేది. మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కర్నూలు బాగుంటుందని వచ్చారు. అలాగే తిరువనంతపురం ఉండాలి, ఎర్నాకుళం ఇవన్నీ తీసుకున్న తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ముందు ఫస్ట్ క్యాపిటల్ కలటా అండి. కలటా ఈజ్ నాట్ ఎ బెస్ట్ ప్లేస్ అనుకుని వాళ్ళు తర్వాత ఢిల్లీకి వచ్చి ఢిల్లీ మార్చుకున్నారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కంప్లీట్గా అక్కడే ఉంది. అంచేత ప్రపంచంలో ఎక్కడైనా కోర్టులు కానీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కానీ అన్ని దేశాల్లోని కూడా ఎక్కడ పరిశీలించినా సరే ఏ దేశంలో చూసినా సరే క్యాపిటల్స్ అన్నీ ఒక చోటే ఉంటాయండి. ఎగ్జిక్యూటివ్ ఒక చోట, మళ్ళీ ఇది ఏది ఏదైతే కోర్టులు ఉన్నాయో అవి వేరే చోట ఉండవండి. ఎంచేతంటే రేపు డిపార్ట్మెంట్స్ వెళ్ళాలి, సెక్రటరీస్ వెళ్ళాలి, వాళ్ళు కాల్ చేస్తారు, మినిస్టర్స్ వెళ్తూ ఉండాలి, కోర్టులకు వెళ్తూ ఉండాలి, కొన్ని సందర్భాల్లో వెళ్ళాల్సి వస్తుంది. అది ఇంకో చోట పెట్టి ప్రజలను విడగొట్టడానికి చేసేటువంటి ఇటువంటి ప్రయత్నం మంచిది కాదండి. ఇంచేత ఒక డెసిషన్ తీసుకుంటారు, దాని మీద వెళ్ళటం మంచిది. ఇది మళ్ళీ మధ్యలో విభేదాలు చేసి మనకి ఇప్పటికే తెలుగు రాష్ట్రం 70 సంవత్సరాల నుంచి మోసపోయింది. ఇవాళ కాదండి, మనకి భక్తవత్సలం గారు ఏమన్నారంటే అప్పుడు ఉన్నటువంటి రాజగోపాలాచారి గారు వాళ్ళందరూ మనకి మద్రాసులో ఒక పార్టీ ఇస్తామన్నారు. ఓ పార్టీ ఇచ్చిన తర్వాత మనకి ఏదైతే తిరుపతి సైడ్ ఉందో అది ఇస్తామన్నారు. అది ఒప్పుకోలే, యాక్సెప్ట్ చేయలేదు. అని చేత ఏంటంటే తిరుపతి వాళ్ళకి కావాలన్నారు, తిరుపతి ఇస్తే మద్రాసులో సగం ఇచ్చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఆల్ ఇన్ అగ్రిమెంట్, ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు రికార్డ్స్, ఆన్ రికార్డ్స్ అండి నేను చెప్పేదంతా కూడా. అని చేతను ఇది చాలా మళ్ళీ ప్రజల మధ్య చాలా లేనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి. అట్లాగే సద్దాం హుసేన్ చనిపోవటానికి కూడా కారణం ఏంటంటే బాగ్దాద్ క్యాపిటల్గా ఉంది, ఆయన తిక్రీస్ చేయాలనుకున్నాడు. అందుకు మా ఇక్కడ ఉన్నటువంటి రెండు కమ్యూనిటీ ఏదైతే ఉంది, షియాస్ అండ్ సున్నీస్, వాళ్ళ క్లాష్ వచ్చి ఇవాళ కూడా దేశం బాగుపడలేదండి. కొన్ని లక్షల మంది మిలియన్స్ పీపుల్ ఆఫ్ చనిపోయారు అక్కడ. అలాగే ఏదైనా సిరియాలో కూడా ఇవాళ సిరియాలో కూడా వార్ జరుగుతుందంటే ఈ డివిజన్ ఆఫ్ ద పీపుల్ చాలా మంచిది కాదండి. ప్రపంచవ్యాప్తంగా ఇది మంచిది కాదు. అలాగే ఇజ్రాయెల్లో పాలస్తీనా పెట్టాలా, యేసుక్రీస్ పుట్టిన చోట పెట్టాలా, బెత్లహంలో పెట్టాలని చాలా చర్చ జరిగింది. కానీ వాళ్ళు టెలవీలోనే తీసుకున్నారు, యేసుక్రీస్ పుట్టాడు కదండి బెత్లహంలోని, లేకపోతే పాలస్తీనా వాళ్ళు పోరాటం చేస్తున్నారు కదని వేరే గాజాలోని పెట్టలేదు. అంచేత ఇది డివిజన్ ఆఫ్ ద పీపుల్, దిస్ నాట్ ఏ ఏంటంటే దిస్ నాట్ ఏ గుడ్ డెసిషన్. ఎంతో చాలా దృక్పథంతో ఆలోచించాలి. మన పూర్వ వాళ్ళకి ఎందుకు పెట్టారు, అన్ని క్యాపిటల్స్ ఒకే చోట ఎందుకు ఉండాలి అనేటువంటిది అడ్మినిస్ట్రేటివ్ ఫీజిబిలిటీ కోసం చేసినటువంటి పనులన్నీ. ఒక మాట, కోర్టులు వేరేగా ఉన్నటువంటి ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? ఎక్కడా లేవండి, ఎక్కడా లేవు. అన్ని హైకోర్టులు అన్నీ కూడా క్యాపిటల్లోనే ఉంటాయి. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ లింక్ ఉంటుంది దానికి. రేపు సెక్రటరీస్ వెళ్ళాలి, అక్కడ సెక్షన్ ఆఫీసర్స్ వెళ్ళాలి, ఫైల్స్ తీసుకుని వెళ్ళాలి. కర్నూలు వెళ్ళేలా వస్తారండి మళ్ళీని. అలాగే ఎవరైనా సెక్రటరీస్ విశాఖపట్నంలో కూర్చుంటే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్స్ అంతా ఇక్కడ ఉంటే అక్కడి నుంచి ఎట్లా వెళ్తారండి? ఇదంతా ఈజ్ ఇట్ పాసిబుల్? రైట్ రైట్. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు వింటర్ క్యాపిటల్ అని సిమ్లా పెట్టుకున్నారు సమ్మర్, ఎందుకంటే సమ్మర్లో ఢిల్లీలో భయంకరమైన వేడి ఉంటుంది. ఆ బ్రిటిష్ వాళ్ళకు అలవాటు పడ్డ అట్మాస్ఫియరు కానీ ఇంకెవరికైనా కానీ సిమ్లాలో బాగుంటుంది, వింటర్ క్యాపిటల్గా సినిమాలో పెట్టుకున్నారు కొన్ని కన్వెన్స్. తర్వాత బాంబేలో మనకు నాగ్పూర్ను కూడా సెకండ్ క్యాపిటల్కి వాడుకుంటారు అనుకుంటా, సెషన్స్ జరుగుతాయి. తర్వాత బెంచెస్ ఉంటాయి, హైకోర్టు దగ్గర ఉన్న బెంచెస్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే నేను వారితో కొంచెం విభేదించేది ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ కూర్చొని సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ కూర్చొని ఢిల్లీలో, రిజర్వ్ బ్యాంక్ ఉండేది బాంబేలో. రిజర్వ్ బ్యాంక్